to AP Local TV News. We'll tell them the headline. జగనన్న విద్యా కానుక ప్రారంభించిన సీఎం జగన్ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్పష్టం. తొలిసారి అరెస్టైన టీడీపీ నేత నారా లోకేష్ రమ్య కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత. బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన విజయసాయిరెడ్డి రఘురామ కృష్ణరాజు పై తీవ్ర ఆరోపణలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పీగన్నవరం జడ్పీ హైస్కూల్ ను సందర్శించి అభివృద్ది పనులను పరిశీలించారు. తరగతి గదిలో గ్రీన్ బోర్డుపై ఆల్ ద వెరీ బెస్ట్ అని రాసి సీఎం జగన్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ కూడా స్కూళ్లు తెరవాలని సూచించారని, కోవిడ్ పాజిటివిటీ రేటు 10% కన్నా తక్కువగా ఉన్న గ్రామ సచివాలయాల యూనిట్ గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. పీగన్నగర్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న చిట్టి పిల్లలు, అక్క చెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మూడు కార్యక్రమాలు ఈరోజు జరగబోతా ఉన్నాయి. ఇందులో మొదటి కార్యక్రమం ఈరోజు నుంచి బడులు కూడా తెరుచుకుంటున్నాయి. బడులు తెరుచుకుంటున్నాయి ఈరోజు నుంచి. కోవిడ్ తీవ్రత కారణంగా బడులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసి ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలిసినవే. దాదాపుగా ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది పిల్లలు పరీక్షలు కూడా రాయకుండా. ఇటువంటి పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు, ఐసీఎంఆర్ వారు అందరూ కూడా బడులు తెరవాలి, బడులు తెరుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి అందరూ కూడా చాలా గట్టిగా అడ్వకేట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బడులన్నీ కూడా పూర్తిగా తెరిచే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు బడులన్నీ కూడా తెరిచేటప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫాలో అవుతూనే బడులన్నీ తెరవాలి అని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. గ్రామ సచివాలయం ఒక యూనిట్గా తీసుకుని పాజిటివిటీ రేటు 10% కన్నా తక్కువ ఉన్న ప్రతి చోట కూడా బడులు ఖచ్చితంగా తెరవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక్కో గదిలో 20 మందికి మించి ఉండకుండా క్లాసులు జరగాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెక్షన్ స్ట్రెంగ్త్ 20 కంటే ఎక్కువ ఉంటే ఆల్టర్నేట్ డేస్ క్లాసులు జరుగుతాయి. టీచర్స్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించవలసిందిగా ఇప్పటికే అందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఈరోజు వివరంగా గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బడులైనా పరీక్షలైనా విద్యా వ్యవస్థలో మార్పులైనా కూడా
సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం సిలబస్ అయినా కూడా లేదా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయినా కూడా లేదా పిల్లల తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన వంటి పథకాలతో డబ్బు నేరుగా ఆ తల్లుల అకౌంట్లలోకి వేయడమైనా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక పేద కుటుంబంలో అక్క చెల్లెమ్మలకు అన్నగా తమ్ముడిగా పిల్లలందరికీ కూడా ఒక మంచి మేనమామల వాళ్ళందరి భవిష్యత్తును మనసులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతా ఉంది ఎందుకంటే ఈ పిల్లలు ఈ రోజు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్నారు రేపొద్దున ఈ పిల్లలు మరో 5 సంవత్సరాల నుంచి మరో 15 సంవత్సరాల లోపు అందరూ కూడా గ్రాడ్యుయేట్లు అవుతారు వీళ్ళందరూ కూడా ఆ గ్రాడ్యుయేట్లు అయినప్పుడు వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి వీళ్ళందరికీ కూడా మంచి జీతాలు రావాలి కుటుంబాలు రూపురేఖలు కుటుంబాల భవిష్యత్తు కూడా మారాలి అనే తపన తాపత్రయంతో చదువుల మీద ఇంతగా ధ్యాస పెట్టి ఇంతగా శ్రద్ధ పెట్టి ప్రతి అడుగు కూడా వేస్తా ఉన్నాం ఇక రెండో కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉన్న రెండో కార్యక్రమం ఏమిటి అంటే జగనన్న విద్యా కానుక కార్యక్రమం రెండవది ఈసారి జరుగుతా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమంలో 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా కానుక పథకాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం విద్యా కానుకగా మీ అందరికీ కూడా ఏమి ఇస్తున్నామో ఏమేమి ఇస్తున్నామో మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసి ఉన్నది చదివిస్తున్న అక్క చెల్లెమ్మలకు అన్నగా తమ్ముడిగా ఈ పిల్లలందరికీ ఒక మంచి మేనమామల విద్యా కానుకలో అందరికీ కూడా ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు కూడా ఒక మంచి స్కూల్ బ్యాగ్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజు తెలుగు పక్కనే మరో పేజు ఇంగ్లీష్ లో తెలుగుదేశం పార్టీ అగ్రనేత నారా లోకేష్ పోలీసులు అరెస్ట్ చేశారు గుంటూరు జిల్లా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు వివరాలకు వెళితే గుంటూరు ఉన్మాది చేతిలో దారుణ హత్య గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని టీడీపీ నేతలు నారా లోకేష్ దూళ్లిపాళ్ల నరేంద్ర నక్క ఆనందబాబు ఆలపాటి రాజా తదితర నేతలు పరామర్శించారు ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు ఈ క్రమంలో రాజకీయ లబ్ది కోసమే నారా లోకేష్ వచ్చారంటూ వైసీపీ శ్రేణులు ఆరోపించారు పోలీసు వాహనంలోకి ఎక్కే సమయంలో నారా లోకేష్ పిడికిలి బిగించి చేతి టీడీపీ శ్రేణులను ఉత్తేజపరిచారు మరోవైపు మిగిలిన నేతలను నలపాడు విఎస్ కు తరలించారు లోకేష్ అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి తన రాజకీయ జీవితంలో నారా లోకేష్ అరెస్ట్ కావడం ఇదే తొలిసారి ఒక తండ్రి ఒక అక్క ఆవేదన తెలిపేదానికి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే వైసీపీ రౌడీలు దద్దమ్మలు చేతగాన ఉడతలు వచ్చి ఈరోజు మా నాయకులపైన మా కార్యకర్తల మీద దాడి చేస్తాం చాలా బాధాకరం ఈరోజు మీరు చూస్తే మాజీ మంత్రి గారు ఆనంద్ బాబు గారిని అతి దారుణంగా లాక్కొని వెళ్తాం కూడా మీరందరూ చూశారు మాజీ శాసనసభ్యుడు శ్రావణ్ గారిని కూడా దారుణంగా పట్టుకోవడానికి ప్రయత్నించారు ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గతంలో అందరు చెప్పారు వైకాపా నాయకులు చెప్పారు గన్కన ముందర జగన్ వస్తాడని జగన్ ఏడి గన్ ఏది అని అడుగుతున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి ఈ రోజు కౌంటర్ దాఖలు చేశారు రాజకీయపరమైన పబ్లిసిటీ కోసమే పిటిషనర్ వేశారని కౌంటర్ లో విజయసాయిరెడ్డి ఆరోపించారు పిటిషనర్ పై ఇప్పటికే సీబీఐ క్రిమినల్ కేసులున్నాయని చెప్పారు మరోవైపు విజయసాయిరెడ్డి కౌంటర్ పై వాదనలు వినిపించేందుకు రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు
రణస్థల మండలంలో గల యునైటెడ్ బ్రేవరీస్ కార్మికులకు పూర్తి స్థాయి పని దినాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యూబీ ఉత్పత్తులకు ఆర్డర్లు ఇవ్వాలని కోరుతూ యునైటెడ్ బ్రేవరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూబీ కార్మికులు రణస్థలంలో జాతీయ రహదారి దిగ్బంధం చేయడానికి వర్షాన్ని సైతం లేక చేయకుండా వర్షంలోని యూబీ పశ్చిమ జంక్షన్ వద్ద నుండి ప్రదర్శన బయలుదేరగా పోలీసులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రదర్శనకు అడ్డుకుని సిఐజు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు యునైటెడ్ డ్రైవరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆయ నారాయణరావు జే గంగరాజు మహిళా కార్మికులతో 25 మందిని అరెస్ట్ చేసి జేఆర్పురం పోలీస్ స్టేషన్ తరలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ యూబీ కార్మికులకు పూర్తి స్థాయి పని దినాలు కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యూబీ ఉత్పత్తులకు ఆర్డర్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. రామచంద్రాపురం పట్టణంలో కృతివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ విచ్చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మంత్రి వేణు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని మన దేశానికి స్వాతంత్ర్యం అందించిన త్యాగమూర్తుల త్యాగ ఫలం వల్ల స్వేచ్ఛగా పౌరులు జీవిస్తున్నారని దేశంలో ఉన్న పేదరికం అంతరించాలని దేశంలో ఉన్న పాలన పారదర్శకంగా ఉండాలని దేశంలో ఉన్న పాలకులు నీతివంతులుగా ప్రజలను పారదర్శకంగా పరిపాలించాలని అనేక మంది త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవమని స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ సాధించిన ప్రగతి కంటే సాధించవలసిన ప్రగతి చాలా ఉందని మన రాష్ట యువకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలడు కల స్వరాజ్య సాకారం చేయడంలో భాగంగా గ్రామ సచివాలయాలు వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు పాలన దూరంగా కాదు చేరువుగా ఉండాలని గొప్ప ఆదర్శవంతుడిగా ఉండాలని ప్రజలకు అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. పారదర్శకంగా ఉండాలని ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు నీతివంతులుగా ప్రజలను సాకాలని ఆకాంక్షించినటువంటి అనేక మంది త్యాగధనుల త్యాగాల ఫలమే ఈ స్వాతంత్రోత్సవం స్వాతంత్ర దినం. 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సాధించినటువంటి ప్రగతి సాధించాల్సినటువంటి ప్రగతి రెండు బేరేజీ వేసుకున్నప్పుడు యువకుడైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం కోసం పూజ్య బాపూజీ కన్న కలల్ని సాకారం చేయడంలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి పాలన దూరంగా కాదు చేరువుగా ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి పాలకుడిగా ప్రజల అవసరాలని గుర్తించి పేదరికంతో కొట్టుమిట్టాడుతూ తన జీవితాన్ని వెలుగులోకి తీసుకురాలేనటువంటి అనేక కుటుంబాలు పట్టుకుంటుంటే వాటిని వెతికిపట్టుకుని కేవలం బ్రతికి వెళ్ళటియ్యడానికి ప్రభుత్వ పథకాలు కాదని అభివృద్ధి కోసం వారి గారు వారి ఉన్నత ముందుతరాలు కూడా అభివృద్ధి చెందడం కోసం తీసుకునేటువంటి అనేక చర్యలు ఇవాళ అమ్మఒడి అవ్వచ్చు విద్యా దీవెన అవ్వచ్చు విద్యా కానుక అవ్వచ్చు నాడు నీడవ్వచ్చు గోరు ముద్దవ్వచ్చు ఇవన్నీ చూసినప్పుడు భావితరాల మీద ఆయన చేస్తున్నటువంటి పెట్టుబడి 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తపేట పంచాయతీ రావులపాలెం పార్టీ కార్యాలయాల వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు పాల్గొన్నారు. సందర్భంగా బండారు మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లో సర్వసామ్యంగా అభివృద్ది చెందాలని ప్రజాస్వామ్యంగా సౌరభౌమ అధికారాలు సాధించాలని సుపరిపాలన పొందాలని సామాజిక స్వాతంత్ర్యం కావాలని ఆనాడు ఆ మహనీయులు కోరుకున్నారు కాబట్టి మనకి ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం లభించాయని బండారు అన్నారు. ప్రజలు ఏ విధమైన నమ్మకాన్ని వాళ్ళ మీద ఉంచారో ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా కొత్తపేట గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం పాటు పడతారు అందులో ఏ విధమైన అనుమానం లేదని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆశిస్తూ ఉన్నాను. ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం 20,000 ఓటర్లు దాటి 35,000 జనాభా వరకు ఉన్న గ్రామం నియోజకవర్గ కేంద్రం దీన్ని ముందు అభివృద్ధి పరచడంలో ఒక మాజీ శాసనసభ్యుడిగా గతంలో శాసనసభ్యుడిగా నేను కృషి చేసిన ఒక మాజీ శాసనసభ్యుడిగా
నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా పంచాయతీకి గ్రామ ప్రజలకి నేను వాడపాల గ్రామవాసినైనా నన్ను కూడా కొత్తపేట గ్రామవాసిగా ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు అది నా అదృష్టం దాన్ని బాధ్యతగా భావించి కొత్తపేట గ్రామ పంచాయతీ పాలకవర్గంతో కలిసి ఇక్కడ అధికార యంత్రాంగంతో కలిసి గ్రామాభివృద్ధికి మనందరం కూడా కృషి చేద్దామని ఒక్కసారి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి డైమండ్ జూబ్లీ అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డైమండ్ జూబ్లీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో జరుపుతూ ఉన్నారు విశాఖ జిల్లా అరకులోయలో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అరకులోయ మండల కేంద్రం మేజర్ పంచాయతీలో కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ జెండాను ఎగరవేశారు పెదలగూడు సర్పంచ్ పెట్టిలి దాసబాబు స్వతంత్ర పోరాట యోధులను కొనియాడారు పోరాట యోధులు స్వతంత్రం సాధించడంలో మనం ఇప్పుడు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామన్నారు సర్పంచ్ పెట్టిలి దాసబాబు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఎక్కడ చూసినా బంగారపు కట్టడాలు మణులు మాణిక్యాలతో లంక అంతా దగదగ జిల్లా వెంచమూరు మండలంలో పలు గ్రామాలలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగే గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం వచ్చి నేటికి 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగుపెట్టింది మహనీయులు బానిస సంఖ్యల నుండి విముక్తి కలిగించి దేశ ప్రజలకు చీకటి బ్రతుకుల నుండి విముక్తి కలిగించారు స్వాతంత్ర సమరయోధులు త్యాగ ఫలమే ఈనాటి స్వేచ్ఛకు చిహ్నం రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ సమానత్వం అనే అంశాలతో మనం జీవిస్తున్నామని మండల తహసీల్దార్ సుధాకర్ రావు తెలియజేశారు వింజమూరు మండల ప్రజలందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి ఈ 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చి ఉన్నది 20 రోజుల్లో మనం బ్రిటిష్ పాలనలో అనేక ఇబ్బందులు పడి మన ఎందరో మహనీయులు వాళ్ళ త్యాగ ఫలితం మనకి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం వచ్చింది ప్రస్తుతం మనం సమానత్వం స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తూ ఆ స్వాతంత్ర ఫలాలను అందరూ అనుభవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ మహనీయుల్ని గుర్తు చేసుకొని వారి అడుగుజాడల్లో నడవాలి అదేవిధంగా మన దేశాన్ని ఆర్థిక అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా ఉన్న స్థానానికి తీసుకురావడానికి పౌరులు ప్రతి ఒక్క పౌరుడు కూడా కృతనిశ్చయంతో ఉండాలని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను అట్లాగే అందరూ కూడా చక్కగా తోటివారిని ప్రేమిస్తూ వారికి తోచిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సవాలతో ఉండాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను రామచంద్రపురం డివిజన్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి సింధు సుబ్రహ్మణ్యం పాఠశాల విద్యార్థుల గానాలతో కార్యక్రమం మొదలుపెట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందని అలాంటి మహానుభావుల చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతారని అటువంటి ఘనత మన భారతీయులకు కలదని గుర్తు చేశారు రామచంద్రపురం డివిజన్ అధికారులకు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు హిమాచల యమునా గంగా ఉచ్చల జల హితరంగా తేనెల తేటల మాటలతో మన దేశ మాత ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం
సెలబ్రేట్ చేస్తున్నాము ఆడియో ఆఫీస్ అండ్ మా అందరూ మన గార్డ్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ హ్యావ్ కమ్ హియర్ అండ్ ఆల్సో చిల్డ్రన్ హూ హ్యావ్ అటెండెడ్ హియర్ యువర్ ఎయిత్ క్లాస్ హ్యావ్ బిన్ వెరీ పేషెంట్లీ అండ్ వెయిటింగ్ అండ్ సెలబ్రేషన్ కోసం దే హ్యావ్ ఆల్ గ్యాదర్డ్ అప్ హియర్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఆగస్టు 15 సందర్భంగా 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఘనంగా జరిపారు. పంచాయతీ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం కార్యక్రమాన్ని దేశభక్తి గీతాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. గ్రామస్తులందరికీ కూడా వెళ్ళుంటూ ఉంటాం. దానికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా సరే మీరు మాకు అందించినట్లయితే చెప్పినట్లయితే వాటిని సర్దించుకొని మేము గ్రామ ప్రజలతో మమేకమై ఈ అభివృద్ధి బాటని నడుపుతామని చెప్పేసి గ్రామస్తులందరికీ ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ తరఫున పంచాయతీ కార్యదర్శిగా నేను హామీ ఇస్తున్నానండి. ఈ విషయంలో గ్రామస్తులు ప్లస్ పంచాయతీ సిబ్బంది అలాగే మెంబర్లు కూడా మీకు అందరికీ సహకరిస్తారని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తూ ఎవరన్నా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడవలసిందో. స్వతంత్ర సమర యోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ఉన్న లచ్చన్న విగ్రహాన్ని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూన రవికుమార్ పూలదండలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవి, పలువురు టీడీపీ నేతలతో పాల్గొన్నారు. 12వ జన్మదినోత్సవం సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి నివాళులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అంటున్నారు. ఏర్పాటు చేసినటువంటి పెద్దల్లో అతి పెద్ద పాత్ర వహించినటువంటి వ్యక్తి సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారు. చాలా మంది నాయకుడు కావచ్చు తెలియదు. నాయకులు అనేవాడు చరిత్రను తెలుసుకోవాలి. ఈనాడు చరిత్ర తెలుసుకున్నటువంటి వాళ్ళు, చరిత్ర మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు ఇష్టా రాజ్యంగా ప్రవర్తించిన ప్రజాస్వామ్యంలో ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఆ సందర్భం వచ్చేటప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మేము గౌతమ సున్న గారి వయసులో సగం లేము. మేము ఈరోజు ఆయన గురించి మాట్లాడాలి అన్నా, చెప్పాలి అన్నా, ఆయన చేసినటువంటి పోరాటాలు ఈ రాష్ట్రంలో బీసీలకి రాజకీయ అధికారం వచ్చిందన్న, ఈరోజు పలాసాల అప్పగాదు లాంటి వ్యక్తి మంత్రి అయ్యాడన్న, ఆనాడు సర్దార్ గౌతు లచ్చన్న గారి వారి పోరాటాలు ప్రతిఫలమే ఈరోజు. గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో సూర్య ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న జాయ్ కిడ్స్ ప్లే స్కూల్ సోమవారం మాజీ జడ్పీటీసీ పాలూరి బోసబాబు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి విద్యాభ్యాసంలో ముందుకు సాగుతున్న ఈ స్కూల్ నందు చిన్నపిల్లలకు అనేక సౌకర్యాలు కల్పించారు. పిల్లలు స్కూల్కి రావడానికి వాహన సదుపాయాన్ని కూడా కల్పించారు. కొన్ని సంవత్సరాలుగా పేరు సంపాదించుకున్న ఈ స్కూల్ అధినేత కొల్లపు చంటబ్బాయి సెకండ్ వేవ్ కోవిడ్ మృతి చెందడంతో తన ముగ్గురు ఆడపిల్లలతో తల్లి స్కూల్కి మళ్లీ ప్రారంభించింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాభ్యాసంలో రాణించిన టీచర్లతో పిల్లలకు విద్యాబోధన చెప్పడం జరుగుతుందని తెలిపారు. పిల్లలతో మంచి చదువు చెప్పడంతో ప్రఖ్యాతి గతించిన గ్రామస్తులు తెలిపారు. అలాగే కరోనా నిబంధనలతో విద్యా సంస్థలు నడపడం జరుగుతుందని, పిల్లలకు మాస్కులు పెట్టి శానిటైజర్లు చేసి పాఠాలు బోధించడం జరుగుతుందని తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజున గవర్నమెంట్ అన్ని స్కూళ్ళు తెరిచే విధంగా జీరో జారీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ
గోకవరంలో సూర్య కళ్యాణ మండపం ఎదురుగుండా జాయ్ కిడ్స్ అనే చిన్నపిల్లల స్కూల్ ఇక్కడ ఒకటి ఉన్నది. ఇక్కడ ఈరోజు నేను వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. వీళ్ళకి తీరిన కష్టం ఒకటి కరోనా వల్ల రావడం జరిగింది. వీళ్ళ పెద్ద దిక్కైన వీళ్ళ తండ్రి గారు కరోనాతో మృతి చెందడం జరిగింది. వీళ్ళు తండ్రి గారు నా క్లాస్మేట్ అవ్వడం నాకు చాలా బాధేసింది ఆ విషయం. అందుకని స్కూల్ డెవలప్ అవ్వాలంటే మేమందరం కూడా మా ఫ్రెండ్స్ కానీ అందరం ఏదో ఒకటి సాయం చేయాలని మేము నిశ్చయించుకున్నాం. ఈ స్కూల్లో ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు, ఆడుకునే వస్తువులన్నీ కూడా బాగున్నాయి, పిల్లలందరూ కూడా మంచి వృద్ధిలో వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గోకవరం మండల ప్రజలు చాలా మంచివారు, అందరూ కూడా ఈ స్కూల్లో చిన్నపిల్లలను జాయిన్ చేసి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. స్కూల్ ఓపెనింగ్స్ కూడా కరోనా దృష్ట్యా అందరూ కూడా మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజేషన్ చేసుకోవాలి అనే ఉద్దేశం. వింజమూరు స్టేట్ బ్యాంక్ ప్రాంగణంలో గాలి కుదిలేసిన కోవిడ్ నిబంధనలు, ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరారు జనాలు, ఎక్కువగా చిన్నపిల్లలు ఉండడం గమనార్హం. ఇక్కడ దృశ్యాలు కోవిడ్ కు విలయంగా మారుతాయని పలువురు వాపుతున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం స్టేట్ బ్యాంక్ కోవిడ్ కు ఆవాసంగా మారుతుంది. నియోజకవర్గంలో వింజమూరు మండలం నిత్యం రాకపోకలకు, వ్యాపార కార్యకలాపాలకు ఎల్లప్పుడూ రద్దీగా ఉంటూ కోవిడ్ ప్రబలే అవకాశం ఉన్న ప్రాంతంగా వింజమూరు మండలం ఉండడంతో కోవిడ్ నిబంధనలు పాటించారని, అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ప్రజలలో అవగాహన లోపించడంతో సీఐ సాంబశివరావు చొరవ తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించి భౌతిక దూరం పాటించాలని సూచనలిచ్చారు. పలాస ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు. మన రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామ్యభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సిదిరి అప్పలరాజు. ప్రపంచంలో అన్ని సార్ అది చల్లగైపోతే ఒరిజినాలిటీ బయట పడిపోతుంది సార్, వేడి వేడితే తినాలి. అదే ఒరిజినాలిటీ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ, నాగరికత వ్యవస్థగా రూపురేఖలు దిద్దుకోవడం మనందరికీ తెలుసు. ఇప్పటికే మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా అక్కడక్కడ చిన్న చిన్న పరిస్థితుల వల్ల సమస్య ఉన్నప్పటికీ నడవగలిగాం, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇటీవలే మన పొరుగు దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యాలు విద్రాయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ వ్యవస్థ ఎట్లా మారుతుంది అనేటటువంటిది మనం ముందుగా ఊహించినట్లయితే గాని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రభావం వల్ల ప్రభుత్వం పడిపోయింది అనేది మనందరికీ తెలుసు. మాజీ మంత్రివర్యులు గుండా అప్పల సూర్యనారాయణ మరియు నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, అడ్వకేట్ గోర అనిల్, ప్రధాన జయరామ్. రాజ్యాంగం నిర్దిష్టంగా ఉంది, ఒకటి చట్టసభ, చట్టసభలో జస్టిస్ గారు చెప్పారు, చట్టసభలో చట్టాలు పాస్ చేసేటప్పుడు డిస్కషన్ జరగలేదు అనేటువంటిది 100కి 100 పాళ్ళు. నేను ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, 20 ఏళ్ళు చేశాను, ఎప్పుడు కూడా చట్టాల గురించి మాట్లాడేది అతి తక్కువ టైము, కేకలేడనే బాధ్యతాహితంగా మాట్లాడటమే ఎక్కువగా ఉన్న సందర్భంలో ఒక సుప్రీం కోర్ట్ హైయెస్ట్ అథారిటీలో ఉన్నటువంటి అథారిటీలో రమణ గారు ఆ మాట అన్నారు కరెక్ట్. చట్టాలు ఖచ్చితంగా డిస్కస్ జరగాలి, ఆ డిస్కషన్ లో పార్టిసిపేషన్ జరగాలి, చట్టమైన చట్టాలు ఆ యొక్క ప్రజల కోసం ఉపయోగపడే చట్టాలు పాస్ అవ్వాలి, ఆనాడే చట్టసభలు ప్రయోజనం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా బలహీనతలు ఎక్కువయ్యేటప్పుడు సర్దార్ గౌతు లచ్చన్న 112వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షులు కున్న రవికుమార్. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, దేశంలో 75వ స్వాతంత్ర దినోత్సవం జరుగుతున్న సమయంలో ఒక దళిత బీటెక్ రమ్యను విద్యార్థి
అతి కిరాతకంగా నరికి చంపడంపై రవికుమార్ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడం వల్ల ఈ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. కేవలం ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ భావజలం ప్రభుత్వ వైఫల్యం అన్న రవి టీడీపీ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దానిని కూడా అంటే అధికారులు జైలుకి పోతే జైలుకి పోని, చీఫ్ సెక్రటరీ జైలుకి పోని, ప్రిన్సిపల్ సెక్రటరీ జైలుకి పోని, ఈ అధికారులు కూడా మేము జైలుకి వెళ్ళడానికైనా రెడీ అంటున్నారు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి అరాజక పాలనకి వంత పాడడం అనేది తగ్గించడం లేదు. ఇది పూర్తిగా ఎట్టి అనుమతులు లేనటువంటిదే చేస్తున్నారు. తప్పనిసరిగా ఎన్జీటీ ఈరోజు దానిపైన విచారణ ఉంది. మరి వారు ఏం చేస్తారనేది చూడాలి. ఆయన ఈరోజు రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా అప్పులు కూడా మనం చూసాం, 2,03,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 2 సంవత్సరాల్లో 2,23,000 కోట్ల రూపాయలు అయితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన చేసిన అప్పులు 2,03,000 కోట్ల రూపాయలు ఈరోజు వరకు. మరి అంటే ఆదాయానికి మించి అప్పులు చేశారు. ఇక్కడ డమాబుస్ మాట్లాడతాడు, అయ్యే అప్పులు చేసే నేరమని అప్పులు చెయ్యొద్దని ఎవరూ చెప్పడం లేదు. ఒక ఉద్యోగి ఉన్నాడు, 1,00,000 రూపాయల జీతం ఈ కానిస్టేబుల్కి వస్తుంది, అందులో అప్పు వాడితే 25,000 అప్పు వాడితే ఇన్స్టాల్మెంట్ కడతాడు, అంతేగాని 1,00,000 అప్పు వాడతాడా? అలానే ఈరోజు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత? నువ్వు తప్పుడు కార్పొరేషన్లు పెట్టి, రాజ్యాంగ విరుద్ధమైన కార్పొరేషన్లు పెట్టి, అసలు శాసనసభకు జవాబుదారీతరంగా ఉండాలి పార్లమెంట్. ఈరోజు ఏదైతే క్యాబినెట్ ఉందో క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు శాసనసభకు జవాబుదారి. శాసనసభలో చెప్పకుండా, శాసనసభలో ప్రవేశపెట్టకుండా, రిజర్వ్ బ్యాంకు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వానికి చెప్పకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశాడు. అంటే రాజ్యాంగ విరుద్ధంగానే రాష్ట్రంలో అన్ని శాఖల్లో అన్ని రంగాల్లో కూడా పాలన సాగిస్తున్నారనడానికి. నెల్లూరు జిల్లా వజలి మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు బ్యాగ్ బెల్ట్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, నోట్బుక్స్, షూస్ అన్ని వస్తువులు వారి తల్లిదండ్రులతో తోడుగా తీసుకుని విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కానుక అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డీవో రమణయ్య, మండల విద్యా అధికారి శైలజ, స్కూల్ హెడ్ మాస్టర్ రామకృష్ణ, విద్యా చైర్మన్ రత్నమ్మ, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, సిఆర్పి చంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శైలజ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థులకు వారికి కావాల్సిన పుస్తకాలు, బ్యాగులు, అవే కాకుండా గోరుముద పథకం కింద వారికి ఇష్టమైన పురిపుష్టమైన ఆహారాన్ని మన జగనన్న విద్యార్థులకు అందజేస్తున్నారు. మగపిల్గాయల్లో 5 మంది, ఆడపిల్గాయల్లో 5 మంది వాళ్ళకి పనిచేసి ఆ తర్వాత ఈ నెల 30వ తేదీ లోపల మిగిలినవన్నీ మేము వరుస పెట్టి పంపిణీ చేస్తాము. కాబట్టి ఆ 10th క్లాస్లో ఉండేటువంటి 5 మగపిల్లలు, 5 ఆడపిల్లలు కొద్దిగా ముందరికి వచ్చి కూర్చుంటే మంచిది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళందరికీ చెప్తాము, వాళ్ళకు వ్యాక్సినేషన్ వేయించండి. అలాగే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా అందరూ వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలి, తప్పనిసరిగా వేయించుకొని ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయబోకండి. కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఇటువంటి మా ఉపాధ్యాయులకి అలాగే ఎంఈఓ గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మనమని ఇస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షులు ఇస్తున్న జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే స్థానిక మండల విద్యాశాఖ అధికారి వారికి, ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు మరియు పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారములు. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సు. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో మనం చాలా చూస్తున్నాం. ఉదాహరణకి నాడు నేడు ప్రోగ్రాంలో విద్యారంగాన్ని సమూలంగా మార్పు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పెందుర్తి శాసనసభ్యుడు అనమరెడ్డి అదిప్రాజు అన్నారు. పెందుర్తి మండలం ముదపాక గ్రామంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ది చేసిన ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే అది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు దశల వారీగా కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మంజులావాణి, ఎంఈఓ సునీత, వైఎస్ఆర్సీపీ నాయకులు సారిపల్లి గణేష్, సియాద్రి బాలచంద్ర, నక్క కనకరాజు, ఉప్పిలి కనకరాజు, గొర్లి రామునాయుడు పాల్గొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9 నుండి 22వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రావణం స్వామినాయుడు ఆదేశాల మేరకు ముమ్మడివరంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పిఎసి సభ్యులు పీతారి బాలకృష్ణ హాజరై ప్రభుత్వ కార్యాలయాలు టిటిఆర్ నగర్ మరియు వివిధ ముఖ్య ప్రాంతాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గుదటి జమి, సానపోయిన మల్లికార్జునరావు, తాడి నరసింహారావు, గోదాసి పుండరీష్, ఎడిదా శ్రీను తదితరులు హోస్ట్ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరు ఎప్పటి నుంచో చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పటి నుంచో మీరు సుమారుగా కొన్ని 40-50 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఈ పాఠశాల ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఉంది అంటున్నది మీరు చూడండి ఒకసారి. అందరూ బాగుండాలి, మంచి చదువులు చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఎంత చక్కగా మరి మన వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.